డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా మద్యపానం, డ్రగ్స్, స్మోకింగ్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అడిక్ట్ అవుతున్నారు. దీంతో ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలోని డి అడిక్షన్ సెంటర్కు మత్తుకు బానిసలైన వారు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఓపీ సంఖ్య పెరిగిందని, నెలకు 500కు పైగా వస్తున్నారని తెలిపారు ఎర్రగడ్డ వైద్యశాల మానసిక నిపుణులు. డ్రగ్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. దీంతో రాష్ట్రంలో మత్తుకు బానిసలవుతున్నారు, వయసుతో సంబంధం లేకుండా అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్, గంజాయిపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. విస్తృత తనిఖీలతో మత్తు పదార్థాల సరఫరాకు అడ్డుకట్ట వేస్తున్నారు. అయినా పోలీసుల కళ్ళుగప్పి అక్కడక్కడ డ్రగ్స్, గంజాయిని వినియోగిస్తున్నారు కొంతమంది. మత్తు పదార్థాలకు బానిసవుతున్న వారిలో 15 నుంచి 30 సంవత్సరాల వయసున్న వారు, గంజాయి, స్మోకింగ్, మద్యం తీసుకునేవారు పెరిగిపోయారన్నారు వైద్యులు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో మత్తు పదార్థాలు తీసుకున్న వారి సంఖ్య పెరిగిందన్నారు. ఒకప్పుడు ఓపీకి ఒకరు లేదా ఇద్దరు పాత క్లయింట్స్ చెకప్ కోసం వచ్చేవారు, కానీ ఇప్పుడు 3 నుంచి 4 కొత్తగా కన్సల్ట్ అవుతున్నారని తెలిపారు వైద్యులు. ఈ మధ్యలో మెయిన్ గా చెప్పాలనుకుంటే ఈ అడలసెంట్ గ్రూప్ అండ్ అడల్ట్ గ్రూప్, అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల నుండి ఒక 30 సంవత్సరాల గ్రూపులలో ఈ ఆల్కహాల్ కానీ, ఈ గాంజా కానీ, ఈ స్మోకింగ్ కానీ ఇవి చాలా పెరిగిపోయినాయి. ఒకప్పటితో చూస్తే దాదాపు రెట్టింపు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతకుముందు ఒక ఓపీలో యూజువల్గా 1-2 పేషెంట్లు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడు దాదాపు 3-5 పేషెంట్స్ వరకు కొత్త పేషెంట్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు రివ్యూలో కూడా 10 నుంచి 15 పేషెంట్స్ రివ్యూలో కూడా వస్తూ ఉన్నారు. సో వీళ్లకు రెగ్యులర్గా డిపెండ్స్ ఆన్ సివియారిటీని బట్టేసేసి వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళని కూడా మనం ఫాలోఅప్ కూడా రెగ్యులర్గా పిలుస్తుంటాము. ఫాలోఅప్ ప్రాపర్గా వచ్చినట్లయితే వాళ్ళు క్విట్ చేయడానికి అవకాశం చాలా ఉంది. డ్రగ్ అడిక్షన్ సెంటర్స్కి వచ్చే వారిలో ఎక్కువగా మద్యం, నికోటిన్, గంజాయి తీసుకునే వారు వస్తున్నారన్నారు వైద్యులు. ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు చేసేవారు కూడా ఈ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారన్నారు. డీ అడిక్షన్ సెంటర్లకు వచ్చేవారికి కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పిస్తామన్నారు వైద్యులు. ఆర్డర్ చూసుకున్నట్లయితే ఆల్కహాల్ చాలా ఎక్కువ ఉంటుంది పర్సంటేజ్. దాని తర్వాత నికోటిన్ అంటే మామూలుగా స్మోకింగ్ ఉంటుంది. తర్వాత కెనాబిస్ ఉంటుంది, ఈ గాంజా. సో ఇక్కడ ఏంటంటే మనము పిల్లల్లో చూసినట్లయితే ఈ ఆల్కహాల్తో పాటు గాంజా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గాంజా అనేది పిల్లలలో స్కూల్ కానీ కాలేజెస్ కానీ, నేను స్కూల్స్ అంటే కొన్ని పబ్లిక్ స్కూల్స్లలో కూడా చూస్తున్నాం పిల్లల్ని కూడా, బయట కూడా చూసినప్పుడు కూడా వాళ్ళు 9th 10th క్లాస్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, మెయిన్గా అయితే ఇంజనీరింగ్ పిల్లలు లేదు అనుకుంటే మెడికల్ కాలేజీ పిల్లలు కూడా ఈ గాంజాకి ఎక్కువ బానిస అవుతూ ఉన్నారు. బానిస అవుతున్నప్పుడు ఈజీగా వాళ్ళు రావడం, బయటకు రావడం లేదు. ఈ అలవాటు పడడానికి కూడా కారణం ఏంటంటే మెయిన్గా కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు కానీ, కొంత యాంగ్జైటీలో ఎక్కువ ఉన్న కానీ దీనికి అడిక్ట్ కావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారు ఏ స్టేజ్లో ఉన్నారో చూసి వారికి ట్రీట్మెంట్ ఇస్తామన్నారు వైద్యులు. అధిక మోతాదులో మత్తు పదార్థాలు తీసుకుంటే వారికి ఎక్కువ రోజులు కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. ఒక్క హైదరాబాద్లోనే కాకుండా జిల్లాల్లో కూడా డ్రగ్ అడిక్షన్ సెంటర్లు ఉన్నాయన్నారు. ఎలాంటి సమస్యలున్నా 24 గంటలు అందుబాటులో ఉంటామన్నారు వైద్యులు. లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఎక్కువ వస్తుంటారు ఇక్కడికి. దాంతోపాటు కొంతమంది ఈ మన పోలీసులు కాట్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి, అవన్నీ అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. మేము అట్లాంటి పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళది అంత కాన్ఫిడెన్షియల్గా ఉంచేసేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ వాళ్ళకు రిపోర్ట్ కానీ ఇచ్చేసి ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకు ఉన్నటువంటి అడిక్షన్ ఏ లెవెల్లో ఉంది, వాళ్ళు క్విట్ చేయగలిగినరా లేదా, వాళ్ళు క్విట్ చేయడం వల్ల ఎట్లా ఉంటుంది, అన్నీ ప్రాపర్గా వాళ్ళకు చేసిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మత్తు పదార్థాలు తీసుకునే వారిలో ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలే ఉంటున్నారని డాక్టర్స్ చెబుతున్నారు. వాటికి దూరంగా ఉండేలా పేరెంట్స్ ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.